యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. పిలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనియందు మనం ఉత్సహించి సంతోషించదము. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 24వ వచనము. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషము చేత ఆయన హర్షించును. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. తెస్సలోనికేలకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నేను నీకాజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము చెడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. యెహోషువా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. కొరంతీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము.
నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడయ్యున్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథము 41:10. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పునొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నొరుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడయ్యున్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 46:1. ప్రభువా, నా దేవా, నా యెడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాలపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించియున్నావు. కీర్తనల గ్రంథము 86:13. మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. యాకోబు పత్రిక 1:5. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రోమీలకు రాసిన పత్రిక 12:2. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికీడు ఆనాటికి చాలును. మత్తయి సువార్త 6:34. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తనల గ్రంథము 32:8. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 73:26. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. కీర్తనల గ్రంథము 30:5. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6.